హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో పార్టీ పెట్టడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సిద్ధమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆమె జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. అయితే వివిధ పార్టీల్లోని అసంతృప్త నేతలు షర్మిల పెట్టబోయే పార్టీలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు షర్మిలకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇటీవల టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ కాంగ్రెస్ కి రాజీనామా చేసి షర్మిల వెంట నడుస్తున్నానని ప్రకటించారు. కాంగ్రెస్ లో తగిన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగానికి నాయకత్వం వహిస్తున్న ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న షర్మిలకు జై కొట్టారు. షర్మిల వెంట నడవనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుత తెలంగాణ పరిస్థితి, నా రాజకీయ భవిష్యత్తుకి సంబంధించిన అంశాలను ఆలోచించారు చేసి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల గారితో మాట్లాడి ఆమెకు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నాను అని సోమన్న తెలిపారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించి ఆలోచన తనకు లేదని సోమన్న స్పష్టం చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై నమ్మకం లేక సీనియర్లు కూడా వారి భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో నియంత ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ఈ నిర్ణయం సరైనదని భావించానని ఆయన వివరించారు. సోమన్నది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోని వెలిసాల గ్రామం. తన ఆట పాటలతో తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. నయూమ్ గ్యాంగ్ చేతిలో హత్యకు గురైన మాజీ నక్సలైట్ సాంబశివుడు, ప్రస్తుతం వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న చెరుకు సుధాకర్ గౌడ్ కు ఈయన అత్యంత సన్నిహితుడు. అయితే తెలంగాణ ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం సోమన్నకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశాన్ని కల్పించినా కొన్ని రోజులకు ఆ ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేశారు. ప్రభుత్వంపై తన పాటల ద్వారా పోరాటాన్ని సాగించారు. అనంతరం కొన్ని రోజులకు కాంగ్రెస్ పార్టీలో చేరి గత ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించారు. తన సాంస్కృతిక బృందంతో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలోనూ సోమన్న పాల్గొని తన గళాన్ని వినిపించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్ ను కాదని ఆయన చెరుకు సుధాకర్ గౌడ్ కి మద్దతు ప్రకటించారు. సుధాకర్ గౌడ్ తరపున సోమన్న తన ఆట పాటల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమన్న పాటలకు తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సొంత నియోజకవర్గం తుంగతుర్తి నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు షర్మిల నుంచి ఆయనకు హామీ లభించినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.